వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు బీసీల మీద మా ప్రేమ ఉందని చెప్పి ప్రెస్ మీట్లు పెడతాం జరుగుతుంది దానికి ఒక చిన్న వివరణ తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాం ముందుగా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ చెవుకి వెళ్ళి దాని నిధనాలు ఆలోచిస్తాడనే కనీస ఆలోచన జ్ఞానం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల బలంతో వాళ్ళ బీసీల బలం తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళ బీసీలకు ఏమి చేస్తలేదని చెప్పి వాళ్ళ చెబుతున్నారు వాళ్ళ మీ లెక్కలు తీస్తే గతంలో బీసీలకి పదిహేను దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు వాళ్ళ బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి లోన్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇచ్చే పరిస్థితి అటువంటిది వాళ్ళ పూర్తిగా నిర్వీర్యం చేసి బీసీ కమిషన్ నుంచి ఈ రెండు సంవత్సరాల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది కనీసం ఒక్క రూపాయి కూడా లోన్లు ఇవ్వలేదు ఒకటి రెండోది అదేవిధంగా చూస్తే ఎస్సీ కార్పొరేషన్ నుంచి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల చొప్పున ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళకి వివిధ రూపాయల్లో లోన్లు వచ్చాయి ఇదే మీరు చేసే పనులన్నీ కూడా ఎలాగున్నాయంటే తల్లిని చంపి బిడ్డను బయటికి తీసినట్టుగా వాళ్ళ రాష్ట్రంలో అమ్మఒడి అని చెప్పి ఇంతకుముందు స్కాలర్షిప్పులు ఇంకోటి ఇంకోటి ఉంటే పతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆరు వేలు ఏడు వేలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా వచ్చే పరిస్థితి అట్లాగే స్కాలర్షిప్పులు రీతిలో ఒక్కోళ్ళకి లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి అటువంటి అన్నీ కూడా ఎత్తేసి తల్లికి మాత్రమే ఇస్తామని చెప్పి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి అని చెప్పి తీసుకొచ్చారు అదేవిధంగా విద్యాదేవన్ అని చెప్పి వాళ్ళ అది ఒక పదివేల రూపాయలు తీసుకొచ్చారు గతంలో అది ఒక్కొక్క కాలర్షిప్ సంవత్సరానికి వచ్చే పదికి పదిహేను వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటే అట్లా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు వచ్చే పరిస్థితి అట్లా మొత్తాన్ని కూడా డిస్మాంగిల్ చేసి వాళ్ళ మేము కొత్తగా పథకాలు తీసుకొచ్చామంటున్నారు అయ్యా మీరు ఎప్పుడైనా పథకాలు తీసుకురావాలంటే పాత పథకాలను మెరుగు చేసి దానికంటే లబ్ధి పొందేలాగా ఇవ్వాల్సింది పోయి వాళ్ళ వాటిని మొత్తం కూడా తగ్గించే పరిస్థితి అదేవిధంగా వాళ్ళ ఫీజు రిమానమెంట్ చూసుకుంటే గతంలో నలభై ఐదు వేలు ఇచ్చిన దాన్ని వాళ్ళ ముప్పై ఐదు వేలకు కుదించారు అదేవిధంగా అనేక రకాలుగా చూసుకుంటే వాళ్ళ బీసీ కార్పొరేషన్లు అన్నారు చాలా సంతోషం